గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తర ఈశాన్యం ప్రహరీ గేటు ఈ రకంగా ఉంటే ధన నష్టం అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్లో మనకు కనిపిస్తున్న విధంగా ఇది ఉత్తర ఈశాన్యం ప్రహరీ గేటు. ఈ ప్రహరీ గేటుకి వీళ్ళు ఇలాగ చక్కగా ఉంటుందని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఒక పందిరి అనేది తీసుకున్నారు. ఈ పందిరికి ఒక ద్రాక్ష మొక్కని అల్లించడం జరిగింది. అయితే ఈ ఉత్తర ఈశాన్యంలో ఈ ప్రహరీ గేటుకి వీళ్ళు ఇలా తీసుకోవడం వల్ల ఉత్తర ఈశాన్యం హైట్ అయిపోయింది. తర్వాత ఈ మన ఏదైతే ఈ చెట్టు అల్లిచ్చారో తద్వారా ఉత్తర ఈశాన్యం ప్రహరీ గేటు మీద మనకి ఇక్కడ ప్రహరీ గోడ మీద మనకి ఉత్తర ఈశాన్యం మూత కింద అయిపోయింది. తద్వారా జాబ్లో వీళ్ళు ఏదైతే జాబ్లో ఉన్నతి కోరుకుంటున్నారో ఆ ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. డబ్బులు పెట్టినప్పటికి కూడా కొంత ఖర్చు చేసినప్పటికి కూడా మంచి ఫలితాలని పొందలేకపోతున్నారు. డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి తప్పితే పని కావట్లేదు అనుకున్న పని. అయితే ఇక్కడ మనం ఇంకోటి విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే తూర్పు అనుకొని ఇల్లు తీసుకొని ఈ తూర్పు ఈశాన్యంలో వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో గేటు, ఇది తూర్పు ఈశాన్యం కాదు, ఇది విదిక్కుల్లో ఉండడం వల్ల ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది. కాబట్టి దిక్కులకు లేకుండా విదిక్కుల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగానే కాదు, విదిక్కుల్లో ఉన్నా మామూలుగా ఉన్నా సరే ఈ కాంపౌండ్ మీద మనకి కాంపౌండ్ వాల్ మీద ఈ రకమైనటువంటి పద్ధతులనే మనం పాటించకూడదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఏ ఫేసింగ్ అయినా సరే ఇలా రావడం వల్ల ఆ ఫేసింగ్ యొక్క ప్రభావం మనకి దాని మీద ఖచ్చితంగా ఉంటుంది మన మీద. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలాగా ఉంటే ప్రహరీ గేటు కాంపౌండ్ వాళ్ళకి ఇలా ఉంటే తీసేసుకోండి. ఇటువంటి పద్ధతులనే పాటించద్దు. చూడడానికి బాగుంటుంది కానీ నివసించడానికి అంత బాగోదు. కాబట్టి దీన్ని కరెక్షన్ చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.